బాసు లేవండి లేవండి, బ్రేక్ అయిపోయి అంతా వచ్చేసారు. మొత్తం ఇంకా వదలలేదు. ఆ చంతు ప్రపంచాన్ని చూడండి, మొత్తం దిగిపోతుంది. ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్స్, జీన్స్ పర్వే తీస్తారు కదరా. ఇదే చూసారు, ఇటు చూడండి. ఇదే ఎక్కడు రా, ఇది ఎక్కడు సరే, ఆ తొక్కడు చూడండి. జమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కినట్టు తొక్కుతున్నారు, అవి ఎందుకన్నా బంపర్ సైడ్ రా. సైకిళ్ళ సంగతి సరే, ఈ టీనేజ్ కూడా చూడండి ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు. కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కళ్ళాపు జల్లుడు అవసరమా? వీడికి ఇది అవసరమా? వీడి పెళ్ళ నుంచుంటే నిచ్చెన కావాలి, కూర్చుంటే స్టూల్ కావాలి, పడుకుంటే పీట కావాలి. పంది పిల్ల జరాఫీకి ముద్దెడుతున్నా కటకారంగా లేదు. ఏజ్కి ఈ వేషాలకి ఏమైనా సంబంధం ఉన్నాయంటారా? వచ్చింది బ్యాంకాక్ కదా, కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు. బోల్డ్ గా కాదు, వైల్డ్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాస్ ఈ వింత చూసారా? చూడండి మా నేత్రాలతో ఈ చిత్రాలు చూడలేను. అబ్బా చూడండి, గంజాయి తోటలు తులసి కోటలాగా ఎంత పద్ధతిగా ఉన్నారు. అన్ఫిట్ గాళ్ళు, ఆఫ్ ఫిట్ గాళ్ళు వైలెంట్ గా రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చుని. సర్లేండి, వాళ్ళ గోళ వదిలేసి మన గోళకు వద్దాం. ఆ 908 వాడి సంగతి ఏంటి? అదొక దురదృష్టం సెట్. చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా? చెట్టు కాదు సెట్, అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్. Welcome to your favorite game show, Durdushtham. It's your game. Lokalo, adrushtulu gatte, durdushtulu ekkuva. Adrushtam kondra talpule thadutundi, durdushtam addari talpule thadutundi. Alanti mee durdushtanni adrushtanga marche maa aptutamaina program, Welcome to Durdushtham. Ee roju durdushtanni naato kalisi panchukodaniki vachina participant, Miss Joshna. Welcome, Joshna. Thank you. మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. గుడ్, మిమ్మల్ని చూడగానే అనుకుందాం మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని. ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇది నా దురదృష్టం. సారీ సారీ, అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లే ఉందో అది నాకు వస్తుంది. ఇది 100 ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు. గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. ఆగు, నువ్వు ఆవేశపడుకో, నేను చెప్తాను. 1వ నంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే, ఆ కోటి 2 లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నంబర్ 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? ఆ పటాస్కర్ మీ డాడీనా అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ, ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్నే అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4 లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2A లేపేయమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపారా బాబు, కోటి మిగులుద్ది. అంటే లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో 1,00,000 రూపాయలు అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నెంబర్ 3 లేపింగ్. ఓ గుడ్, థాంక్ యూ. ఒక దాంట్లో బిస్కెట్, ఇంకో దాంట్లో చాక్లెట్. బ్రహ్మాండంగా ఆడేస్తాను. ఇంకో నంబర్ చెప్పండి. నంబర్ 6. టూ స్మార్ట్. యా వస్తావే, లేపో. జంతిక, కూర్చోండి. మా డాడీ మధురకథే వాడతారు. గుడ్ టేస్ట్.
ప్యాక్ చేసి ఉంచండి, అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. నాకే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బ్రుడి కొట్టించి నంబర్ 2 ఓపెన్ చేయించరా బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నంబర్ 5. అద్భుతంగా ఆడతారు. నంబర్ 5 ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టము. అది కూడా ప్యాక్. మేము చూస్తుంటే కోటుపలు పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీకు ఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి, ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెంబర్ 4. లేపేయమంటారా? నువ్వాగా. ఒరే, నీ హెడ్ కో దండం. ఏదో ఒకటి చేసి ముందు టూ తీయించిరా. నీ టెన్షన్ తో టెన్షన్ పెట్టావు అనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంటే. నంబర్ 4 లేపించేయమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ 4. అరటిపండు. ఓ బనానా. మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. ఇక ఉన్నవి రెండే రెండు బాక్సులు, ఒకటి నంబర్ 2, రెండోది నంబర్ 7. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇండి తీసుకెళ్తారో, దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్ కమాన్, ఏ నంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నంబర్ 2 చెప్పండి. ఏం ఆడేది? ఆవిడే నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. లేపించరా బాబు. వచ్చి పెట్టదని చెప్పాను. కోకి పోతే కాటికి పోవడం. నేను బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50కి ఛాన్స్ తీసుకోండి. ఆంటీ, ఆడియన్స్ 50, నాకు 50 నా. కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నంబర్ చెప్పండి. నంబర్ 2. లేపేయమంటారా? ఊడు దిగిపోతే. యాంకర్ నువ్వా? నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 ఓపెన్ చేశాక 7 ఉందంటే 7 రోజు వస్తుంది. అయితే నేను 7కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడు పోగా చూస్తావే, లేపు. రెండులో ఏముందో చూద్దాం, లేపు. కాంగ్రాట్స్ చూస్తున్నా. కోటి నీకు, కోక్ మా ప్రొడ్యూసర్. అలా దురదృష్టం షోలో ఆ ఆలీగాడు జ్యోత్స్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు. దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేయమని మనల్ని పంపాడు. ఏమండి, నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బ్రూడీలా కనిపిస్తున్నానా? ఏ మోసం చేసి జెండా అయితుంది ఆలీగాడు. లేపితే ఆన్ లేపమంటాడు, కానీ జ్యోత్స్నాన్ని ఎందుకు లేపంటాడు? అదే మరి ట్విస్ట్. ఆలీగాడు ఎవరనుకుంటున్నావు? ఎవరు? మహమ్మద్ కొండవలస కొడుకు. దానివల్ల కోటి పోయింది, కొడుకు పోయాడు. అందుకే ఈ మర్డర్ ఎఫెక్ట్. 909 సంగతి ఏంటి? ఆ రూమ్ లో ముగ్గురు తింటున్నారు. జీవాకి సన రెండోది, సనక జీవ రెండో వాడు. అంటే వాళ్ళిద్దరు ముగ్గురు పిల్లలు కదా? కాదు, కాస్త అర్థమయ్యేది చెప్పరా. 1 week బ్యాక్ రోడ్ నెంబర్ 2 లో జీవ వైపు కార్ వేసుకుని వస్తుంది. ఆపోజిట్ యాంగిల్ లో సన భర్త కార్ వస్తుంది. రెండు కార్లు విపరీతమైన స్పీడ్ లో వస్తున్నాయి. ఏమైంది? ఆ రెండు కార్లు కుద్దుకున్నాయి. ఓ, యాక్సిడెంట్ అన్నమాట. అవును, ఆ యాక్సిడెంట్ లో జీవా భార్య సన్నా భర్త ఇద్దరు పోయారు. వాళ్ళిద్దరు చావే, వీళ్ళిద్దరు హనీమూన్కి దారి తీసింది. ఏడ్చినట్టుంది. వాళ్ళిద్దరు చస్తే వీళ్ళిద్దరు హనీమూన్కి రావటమే. అది ఇంకో ట్విస్ట్. యాక్సిడెంట్ అయిన రెండో రోజు జీవా సనా ఇంటికి వెళ్ళాడు. నష్టపరిహారానిక చెప్తే బాగుంది. చూడండి. ఏమండి? ఏమండి? అమ్మగారు లేదండి. ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా. ఫోన్ నంబర్ ఇస్తావా? హలో, నేను సనానండి. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? మీ ఇంటి దగ్గర. మా ఇంటికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆవిడ చావుకు కారణం మా ఆయనని, నన్ను చంపడానిక. మీరు ఎక్కడున్నారు? మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? మా ఆవిడ దెబ్బకి, తన జీవితం దెబ్బైపోయిందని నన్ను వేసేద్దామని వెళ్ళిందా? మిమ్మల్ని కలవాలి. నమస్తే. నమస్కారం. కుదిరితే ట్రీట్ బాగుందా? వీలైతే 4 మాటలు చెప్పండి బాబు.
రెండు ప్లేట్ బోండా. ఇక్కడ బోండాలు కొబ్బరి బోండాలు ఉండవు. అయితే రెండు కాఫీ చెప్పు. చెప్పండి. చెప్పారుగా. కాఫీ కాదు, మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? సారీ అంటే చెప్పరా? అలా అని కాదు, మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు కాళ్ళు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే రెండు ఫుల్లులు పీకి మూడో ఫుల్లు కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళింది. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్, వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ మూడు రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినిమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నించటు ట్యాంక్ పండుకుందాం. మంచి స్పాట్, అక్కడైతే ఫీల్ అవ్వడానికి ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా నాలుగో రోజు పబ్బులు, ఐదో రోజు ఊరి చివరి రిసార్ట్ లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు. ఏడో రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ నేను నా గోల్డ్ కొనుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నా ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు, మనిద్దరం ఒకరికొకరు తోడు నీడా అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ళు పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో నో నో, డైటింగ్ కాదు, డేటింగ్. అదే అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుంటాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్ వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చిన వాడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ నాలుగు రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు, అందుకే ప్లాన్ వేసి మరణం ప్రమాణించాడు. రీజన్ స్ట్రాంగ్ గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి. ఓకే, ఎనిమిది రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాలిటీ ఎవరై ఉంటారు? నువ్వు నా వైఫ్. కన్నుగొట్టింది నాక, నీ కనుకున్నాను. పాపం కంటిలో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసుకు తిన అద్దినట్టుంటది. థ్యాంక్ యూ, మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అడిగింది? 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే మదర్తో మారుతుందా? ఎన్ని గుంటికెళ్తానికి అమ్మా అదా.